హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం చేస్తున్న వంట దొండకాయ ఫ్రై చేస్తాను, చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: దొండకాయలు బాగా కడుక్కొని సన్నంగా కోసుకోండి. ఇవి ఒక హాఫ్ కేజీ నేను తీసుకున్నాను. దానికి మసాలా ధనియాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేయండి. పచ్చి ఎండుమిరపకాయలు వేస్తాను దీనికి కారం. అవి మా కర్రీకి సరిపోయినట్టు నేను ఒక 5 పెట్టాను. 5 ఆనియన్స్, ఒక 2 పసుపు, కొంచెం ఉప్పు టేస్ట్ తగినంత పోపు దినుసులు. ఈ మసాలాలు ఇంకా కొబ్బరి నువ్వులు వేయాలి. నాకు పొడి ఉన్నాయని నేను పొడి వేసాను. ఇప్పుడు ఇవి వేయించుకుందాం, మసాలా తయారు చేసుకుందాం. ఉప్పుని ఇప్పుడు మనం మసాలా కొంచెం ధనియాలు జీలకర్ర 2 మిర్చి నువ్వులు కూడా మామూలు నువ్వులు ఉంటే ఇందులో వేసి వేయించాలి. నేను ఆల్రెడీ నువ్వులు వేయించి పొడి చేసి ఉంచుకుంటాను, అందుకోసం ఆ పొడి ఉంది అది వేస్తాను. ఇదిగోండి, ఇది వేడెక్కింది కదా, వేగుతున్నాయి చూసారా. ఇది దొండకాయ కొబ్బరి ఫ్రై చాలా బాగుంటుంది. సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, మంచి టేస్ట్ ఇస్తుంది. ఎప్పుడు ఒకేలా దొండకాయలు వండుకోకుండా ఇలా వెరైటీగా వండుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాగ అప్పుడప్పుడు వండుకుంటాను నేను. ధనియాలు జీలకర్ర ఇవేవి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, ఇవి చల్లారాయి. మన కారం అంతా ఈ మిరపకాయల్లో ఉంటుంది కాబట్టి మన కర్రీకి సరిపోయిన 2 మిర్చి మనం వేసుకోవాలి. ఇది మనం నువ్వుల పొడి, కొబ్బరి ఎండు కొబ్బరి పొడి వేయాలి. ఇది కలిపి మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇది పౌడర్ చేసుకుందాము. ఈలోపు పోపు కూడా వేసుకుందాం. కళాయి వేడెక్కింది కదా, దీంట్లో మనం 4 టీ స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు, కొంచెం శనగపప్పు వేయండి పోపులో బాగుంటుంది. ఆవాలు జీలకర్ర ఒక్క 2 మిర్చి వేస్తే సరిపోతుంది. పోపు వేగింది, ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాము, కొంచెం సాల్ట్ వేద్దాం. ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోండి. దొండకాయలు ఇలా పలుచగా కోసుకోండి, ఇలా పొడవుగా కోసుకున్నా పర్లేదు. రౌండ్గా ఇంట్రెస్ట్ ఉన్నారు, రౌండ్గా చక్రాలు కదా, సన్నంగా కోసుకోండి. ఏవైనా వేగుతాయి, ఇవి లేతగా ఉన్నాయి. ఒక 10 నిమిషాల్లో మనకి ఇవి మెత్తబడతాయి బాగా. బాగా కలుపుకొని సాల్ట్ కూడా ఇప్పుడే మనం కర్రీ సరిపోయిన సాల్ట్ వేసుకుందాం. అంతా ఇలాగా బాగా కలుపుకొని మనం ఇప్పుడు దీనికి మూత పెడదాం. 10 నిమిషాలు ఇలాగా లిడ్ పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుదాము. బాగా మగ్గాక అప్పుడు చూద్దాం. 10 నిమిషాలు అయింది కదా, చూద్దాము.
చూసారా ఇంత మెత్తగా బాగా వేగింది. అలాగా మనం లిడ్ పెట్టుకొని మూత పెట్టి చిమ్లో పెట్టాలి. పెడితే బాగా ఇలా మెత్తగా అవుతుంది. ఇంకా మనకు వేగం కావాలంటే కుక్కర్లోని కూడా పెట్టచ్చు. వాటర్ వేయకుండా కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వేయించారు అనుకోండి, ఇలాగే మెత్తగా అవుతుంది. ఆ తర్వాత మనం పొడి అవి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ 85% వేగింది. ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా, కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, నువ్వుల పొడిని ఇవన్నీ మిక్సీతో చిన్న మిక్సీలో వేసుకుందాం. ఈ పొడిని ఇలా వేసుకుందాం. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా వెరైటీ వెరైటీ కర్రీస్ చేసి చూపిస్తుంటాను, మీరు కూడా చేసి తిని ఎంజాయ్ చేయండి. ఎప్పుడు ఒకేలా దొండకాయ కోసి మామూలుగా నీళ్ళు వేసి ఉండేయకుండా, మామూలుగా వేయించకుండా ఇలా పొడి చేసి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ మనకి యాడ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ తింటారు. ఇది రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుంది. ఎవరికి ఏది అలవాటు అయితే దాంతో తినడానికి బాగానే ఉంటుంది. ఎంజాయ్ చేయండి. మీరు కూడా చేసుకొని ఇది కర్రీ మనకి ఇవ్వండి. సాల్ట్ అన్నీ చూసుకొని ఇప్పుడే మన సాల్ట్ చాలా పైన వేసుకోండి. నాకైతే కర్రీకి సరిపోయింది, నేను చూశాను. ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసుకుందాం. రెడీ అయిపోయింది కదా, పొయ్యి ఆఫ్ చేద్దాం. మన దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయింది. చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.